జమ్మల మడుగులో నాటు బాంబుల కలకలం. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ను చదును చేస్తుండగా దొరికిన 54 నాటు బాంబులు. జమ్మలమడుగు పట్టణం ముద్దనూరు రోడ్లోని ఇటుకల బట్టి ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ను జేసీబీతో చదును చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ స్టీల్ బకెట్ కనిపించడంతో వెంచర్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్, సిఐలు శ్రీనివాసులు, మంజునాథరెడ్డిలు అక్కడికి చేరుకున్నారు. లభ్యమైన బకెట్ను పరిశీలించగా అందులో 10 నాటు బాంబులు ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో మరింతగా గాలింపు చేయగా మరో బకెట్ లభించింది. అందులో మరో 4 నాటు బాంబులు లభించాయి. డీఎస్పీ కృష్ణన్ జేసీబీతో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో మరో 2 ప్లాస్టిక్ బకెట్లు లభ్యమయ్యాయి. ఒక్కో బకెట్లో 20 నాటు బాంబులు చొప్పున ఆ ప్రాంతంలో లభించాయి. ఒకే ప్రాంతంలో 54 నాటు బాంబులు లభ్యం అయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో బాంబులు లభ్యం కావడంతో పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవి సుమారు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం దాచిన బాంబులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్ మాట్లాడుతూ, పురుషోత్తమ రెడ్డి అనే రైతు, అంటే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదాని కోసం తన భూమిలో ప్లాట్లు వేయడం నిమిత్తం క్లీన్ చేసుకుంటున్నాడు. అది ముద్దనూరు రోడ్డు సిమెంట్ బ్రిక్స్ పక్కన ఉండే ల్యాండ్, అది పెన్నా నది దగ్గర. పక్కన ఇసుక దెబ్బలు ఉంటే ఇసుక దెబ్బ క్లీన్ చేసే టైంలో జేసీబీతో పాటు చూస్తే ఒక స్టీల్ బకెట్ ఒకటి బయటపడింది. వాళ్ళకి డౌట్ వచ్చి బకెట్ ఏదో ఉందని చెప్పి మాకు ఫోన్ చేస్తే మేము, నేను అర్బన్ సిఐ శ్రీనివాసులు, రూరల్ సిఐ మంజునాథరెడ్డి, మా ఎస్ఐ గారు రంగారావు స్టాప్ అంతా రావడం జరిగింది. చూస్తే దాంట్లో నాటు బాంబులు కనిపించాయి. దాన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని దాన్ని సపరేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకేమైనా ఉందేమో అని మళ్ళీ ఆ మట్టి దెబ్బను కొంచెం క్లీన్ చేస్తే ఇంకొక ప్లాస్టిక్ బకెట్లో కనిపిస్తుంది. దాంట్లో ఒక 4 ఉన్నాయి. సో కొంత 14 అయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఉండేది ఏమైనా తీసుకుంటే 2 ప్లాస్టిక్ బకెట్లు దొరికినాయి. ఒక్కొక్క ప్లాస్టిక్ బకెట్లో 20 ఉన్నాయి. అలా 3 ప్లాస్టిక్ బకెట్లో మొత్తం 44 ఉన్నాయి. ఒక స్టీల్ బకెట్లో 10 ఉన్నాయి. మొత్తం 54 బాంబులు దొరికినాయి. విచారిస్తున్నాం. దాన్ని ఎవరు పెట్టింది కొత్త పూర్వపరాంత విచారిన తర్వాత బాధ్యత ఎవరైతే ఉన్నారో, దానికి బాధ్యత ఎవరున్నారో వాళ్ళపైన తప్పకుండా చర్య తీసుకుంటాం. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.